అందరికీ నమస్కారం ఈరోజు మనం కొయ్య కత్తి అనే కథ చెప్పుకుందాం ఒక రాజుగారి దగ్గర పతంగుడనే యువకుడు సేవకు కుదిరాడు వాడు సైనికు శిక్షణ పొందినవాడు చురుకైన వాడుగా కనబడ్డాడు అయితే వాడికి ఇంకా సైనికుడుగా పనిచేసే వయస్సు రాలేదు అందుచేత రాజుగారు వాణ్ణి ప్రస్తుతానికి రాజభవన ద్వారాలలో ఒక దాని వద్ద రాత్రి కాపాలాకు ఏర్పాటు చేశాడు ఒక రాత్రి వేళ రాజుగారు నిద్రలేచి కాపలా వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నది లేనిది చూడడం అప్పుడప్పుడు జరిగేది ఒక రాత్రి ఆయన అలాగే తిరుగుతుండగా పతంగుడు తన కత్తి పక్కన పెట్టి గోడ నానుకుని నిద్రపోతున్నాడు కొత్తగా చేరిన వాడు తన విధిని అంత అలక్ష్యం చేయడం రాజుగారు సహించలేకపోయారు వాణ్ణి లేవగొట్టి నాలుగు చివాట్లు పెట్టడానికి బదులుగా కఠినంగా శిక్షించ నిశ్చయించి రాజుగారు వాణ్ణి లేపక వాడి ఒర నుంచి కత్తి మాత్రం తీసుకొని భవనానికి వెళ్ళిపోయాడు కొంతసేపటికి పతంగుడు లేచి తన కత్తి కోసం చేయి చాచాడు ఖాళీ ఒర మాత్రమే ఉన్నది పహారావాడు తన కత్తిని పోగొట్టుకోవడం పెద్ద నేరం అందుకు తల తీసేయవచ్చు పహారా వాళ్ళ దగ్గర ఉండేవి ప్రత్యేకమైన కత్తులు అవి ఎక్కడా దొరకవు వాటిని ఆయుధాగారం నుంచి పహారా వాళ్లకు ఇస్తారు ఉద్యోగం చాలించుకున్న పహారా వాళ్ళు వాటిని ఆయుధాగార రక్షకుడికి తిరిగి ఇచ్చేయాలి తెల్లవారి సూర్యోదయం అయ్యే వేళకు పహారా మారినప్పుడు రాత్రి కాపలా వాళ్ళంతా రాజు దగ్గర కనబడి ఇళ్లకు పోవాలి అందుచేత పతంగుడు తెల్లవారి లోపుగా ఒక కత్తి సంపాదించాలి లేకపోతే పీక తెగుతుంది రాజభవనం సమీపంలోనే పతంగుడికి ఒక వడ్రంగి మిత్రుడు ఉన్నాడు పతంగుడు అతని దగ్గరికి పరిగెత్తి నిద్రలేపి తన ప్రాణం మీదికి వచ్చిందని జరిగిన సంగతి అతడికి చెప్పాడు పెద్ద కష్టమే వచ్చి పడింది నీకు కానీ నేను మాత్రం ఏం చేయగలను కొయ్యకత్తి ఒకటి చేసి ఇస్తాను పైకి కనిపించేది పిడి మాత్రమే కనుక దాన్ని జాగ్రత్తగా తయారు చేస్తాను ఈ పూట గండం గడిచాక రేపు నీ కత్తి ఎవరో ఎత్తుకుపోయారని రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసి కొత్త కత్తి అడిగి పుచ్చుకో అన్నాడు వడ్రంగి మిత్రుడు అతను తెల్లవారి లోపల ఒక చిన్న కత్తి చేసి ఇచ్చాడు దాని పిడి మాత్రం చాలా పనితనంగా అసలు కత్తి పిడిలాగే తయారు చేశాడు సూర్యోదయం వేళ మిగిలిన పహారా వారందరితో పాటు పతంగుడు కూడా నిలబడ్డాడు కొద్దిసేపటికి రాజుగారు అక్కడికి వచ్చాడు సాధారణంగా ఆయన పహారా తనిఖీని ఒంటరిగానే వచ్చేవాడు కానీ ఈసారి ఆయన వెంట రాజభటులు ఒక బంధించిన ఖైదీని తెచ్చారు రాజుగారు పహారా కా ఖైదీని చూపించి వీడు రాజద్రోహి వీడికి మరణదండన విధించాను ఆ శిక్ష నా కళ్ళ ఎదుటే జరగాలని ఇక్కడికి తెప్పించాను అంటూ పహారా వాళ్ళందరికేసి ఒకసారి చూసి పతంగుడి మీద కొంచెం సేపు దృష్టి నిలిపి నువ్వు వచ్చి నీ కత్తితో ఈ దుర్మార్గుడి తల నరికెయ్యి అన్నాడు పతంగుడికి అకస్మాత్తుగా గుండె ఆగిపోయినట్టు అనిపించింది వాడి దగ్గర ఉన్న కొయ్య కత్తి తలలు నరకదు సరే కదా దాన్ని ఒర నుంచి పైకి తీస్తే అసలు కత్తి కాదన్న సంగతి కాస్త బయటపడి పతంగుడి తలకే ఎసరు వస్తుంది మహారాజా నన్ను క్షమించి ఈ పని మరెవరికైనా ఇవ్వండి అన్నాడు వాడు కంగారు పడుతూ ఎందుకలా కంగారు పడుతున్నావు నా ఆజ్ఞ ధిక్కరిస్తావా అన్నాడు రాజు అది కాదు మహారాజా నేను సైనికుణ్ణి తలారి పని చేయడం నాకు సాధ్యం కాదు యుద్ధరంగంలో శత్రువును చంపగలను కానీ బంధించి ఉన్న నిరాయుధుడి తల నరకలేను అన్నాడు పతంగుడు అది పాపమైతే ఆ పాపం నాదే నా ఆజ్ఞ నిర్వర్తించకపోయావో నీకు మరణదండన విధిస్తాను అన్నాడు రాజు భరించరానంత కోపంగా పతంగుడు కళ్ళు మూసుకుని చేతులు జోడించి తల్లి భవాని నన్ను ఆపద నుంచి నువ్వే కాపాడాలి నేను చేసేది నేరమయ్యే పక్షంలో నా కత్తిని కొయ్యకత్తిగా మార్చేయి అంటూ ఒర నుంచి కత్తి పైకి లాగాడు కత్తి పిడి కింద జానెడు పొడుగు కొయ్యకత్తి మాత్రమే ఉన్నది పహారా వాళ్ళంతా గొల్లున నవ్వారు రాజుగారికి కూడా నవ్వాగలేదు ఆయన పతంగుడి తప్పు క్షమించి వాడి యుక్తికి మెచ్చుకుని వాన్ని పహారా నుంచి తీసేసి తన అంగరక్షకుడుగా చేసుకున్నాడు కథ సమాప్తం శుభం